విజయనగరం మార్చి 22 శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉన్నారని, ఈ ఏడాది మరింత సుఖంగా ఉంటారని అన్నారు. పట్టణంలోని శ్రీ మన్న రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లన్న చంద్రశేఖర్, మేయర్ వెంపాడప్పు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు హిసరపు రేవతీదేవి, కొలకోట్ల శ్రావణి, డిసిఎంఎస్ చైర్పర్సన్ అవనాపు భావన, డిఆర్ఓ ఎం గణపతిరావు, జిల్లా పర్యటన అధికారి పిఎన్వి లక్ష్మీనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఆశీనులో ఆ సలహాలు పాలకులు పాటిస్తారు. వారి మంచి యుగాది, యుగము ప్రారంభమైనటువంటి దినం ఏదైతే ఉందో అది యుగాది. సంవత్సరాలు మొత్తం 60, ఈ 60లో ఇప్పుడు 30. ఆఫీషియల్స్ అందరికీ ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చేసిన ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ దేవాలయ తాలూకా వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ స్వామివారి కృపాకటాక్షాలతో ఈ ఉగాది శుభారంభంగా మొదలవుతుందని కోరుకుంటూ అందరికీ నా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా అందరు శుభాకాంక్షలు చెప్పాం. అలాగే ఇక్కడ ఉన్న పత్రికా సోదరులందరికీ కూడా మరి మనసు ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా సంతోషంగా మీరు అందరూ కూడా ఉండాలని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలం అంతా కూడా